ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో జనవరి 1st ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో గ్రెగోరియన్ క్యాలెండర్ని దాదాపు ప్రతి దేశము పాటిస్తున్నాయి. ఆ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో మొదటి నెల మొదటి రోజుని మనం జనవరి 1st అదొక పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 364 రోజులు ఉంటాయి. అదే 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ అని వస్తుంది, లీప్ సంవత్సరం. ఆ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. అలాగే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ప్రపంచమంతటా ఘనంగా జరుపుకుంటారు. ఇది జనవరి 1st అనేది సంవత్సరాన్ని 4 భాగాలుగా విడదీస్తే మొదటి 3 నెలల్లో మొదటి రోజుని జనవరి 1st మనం జరుపుకుంటాం. అలాగే సంవత్సరాన్ని 2 భాగాలుగా చేస్తే మొదటి అర్ధ భాగంలో వచ్చే మొదటి నెల మొదటి రోజుని జనవరి 1st మనం ఒక పండుగల వేడుకలా జరుపుకుంటాం. మరి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయని, ఆ 12 నెలల్లో చివరి నెల డిసెంబర్ అని, డిసెంబర్ 31వ తేదీ తరువాత జనవరి నెల ప్రారంభమవుతుందని మనందరికీ తెలుసు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రపంచంలో సంబరాలు ప్రారంభమవుతాయి. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటుంది. అసలు న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 364 రోజుల సమయం పడుతుంది, అంటే దాదాపు సంవత్సరం పడుతుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు, అంటే 365 రోజుల సమయం పడుతుంది. ఇలా 4 ఏళ్లకోసారి జరుగుతూ ఉంటుంది. దీన్నే లీప్ ఇయర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జనవరి 1వ తేదీనే ఈ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు, జనవరికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరు మొదట దీనిని స్టార్ట్ చేశారు తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని బట్టి ఈ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. రోమన్కు చెందిన జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్ని ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరంలో మొదటి నెలను వారి దేవత జానస్ పేరు మీదుగా జనవరి అని నామకరణం చేశారు. అందుకే రోమన్లకు జనవరి నెల చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎలాంటి ముఖ్యమైన పనినైనా రోమన్లు కానీ యూరోపియన్లు కానీ జనవరి నెలలోనే ప్రారంభిస్తారు. అందుకే వారికి జనవరి మాసం చాలా పవిత్రమైన మాసం, జనవరి నెలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జనవరి ముందు వరకు అంటే డిసెంబర్ వరకు పగటిపూట సమయం తక్కువగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేస్తుంటారు, కాలం ముందుకు సాగనివ్వదు. అందుకే జనవరి ముందు వరకు వారు ఎలాంటి పనులు చేయరు. జనవరి నుంచి పగటి కాల సమయం పెరుగుతుంది, కాలం పరుగులు తీస్తుంది. అందుకే జనవరి మాసం రోమన్లకు ఎంతో ఉపయుక్తమైన రోజుగా వర్ణిస్తుంటారు. రోమన్లు ప్రవేశపెట్టిన ఈ క్యాలెండర్ వారి సామ్రాజ్యం విస్తరించే కొద్దీ విస్తరించుకుంటూ వచ్చారు. ఆ తరువాత క్రైస్తవుల సామ్రాజ్యం వచ్చింది. వాళ్ళు మాత్రం జనవరి 1వ తేదీ కాకుండా మార్చ్ 25వ తేదీని కొత్త సంవత్సర ఆరంభ దినంగా జరుపుకునేవారు. గ్రెగోరియన్ క్యాలెండర్ని పక్కన పెట్టేశారు. 1752 వరకు ఇంగ్లాండ్ దేశం మార్చ్ 25వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకుంది. 1752 నుంచి జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు. ఇలా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరంగా జరుపుకునే ఆచారం ప్రపంచమంతటా మొదలైంది. ఇది ఫ్రెండ్స్ జనవరి 1వ తేదీ కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఉదయ్ కుమార్ బీఆర్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.